హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా టెక్ వీడియోస్. ఈరోజు వీడియోలో ఎన్టీపీసీకి సిబిటీ 2కి సంబంధించినటువంటి డౌట్లు కానీ కన్సర్న్స్ కానీ అప్లోడ్ చేయడానికి లింక్ అయితే ఓపెన్ అయింది నిన్న 28వ తారీఖున. దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు అలాగే క్విజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, లేట్ దేనికి జాయిన్ అయిపోండి. ఓకేనా? అసలు మెయిన్గా ఆ టాపిక్లోకి వెళ్ళిపోతాం. అసలు పాయింట్ ఏంటంటే, మన ఎన్టీపీసీ సిబిటీ అలాగే గ్రూప్ డికి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రొటెక్షన్స్ చేయటం వల్ల ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు మన దగ్గర నుంచి డౌట్లు తీసుకొని దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే ఇస్తామన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన సెంట్రల్ రైల్వే ఆర్ఆర్బి బోర్డులో ఆ యొక్క వెబ్సైట్లో లింక్ అయితే ఓపెన్ చేశారు నిన్న 28వ తారీఖున. అందులో ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఒక పీడిఎఫ్లో ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్లో మీకు ఎన్టీపీసీలో ప్రాబ్లమా, గ్రూప్ డీలో ప్రాబ్లమా అని అడుగుతున్నారు. ఇంకా అలాగే మీరు మీ యొక్క కంప్లైంట్స్ని తెలియచేయటానికి మీ యొక్క పేరు, రోల్ నెంబర్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ప్లేసు, మీ యొక్క కన్సర్న్, ఒక 300 క్యారెక్టరిస్టిక్స్కి తగ్గట్టు మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉండాలి మీ యొక్క డౌట్కి. ఓకేనా? ఈ విధంగా అయితే ఇవ్వటం జరుగుతుంది. మరి నేను పూర్తి వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైల్వే బోర్డు వెబ్సైట్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి 28వ తారీఖున అదిగో లింక్ అయితే ఇచ్చారు, వెబ్ లింక్ ఫర్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ దేర్ కన్సర్న్స్ సజెషన్స్. దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఆ యొక్క పీడిఎఫ్లో ఈ విధంగా ఉండటం జరిగింది. నోటీస్ రికార్డింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్సర్న్స్ రైల్వే గ్రూప్ రిక్రూట్మెంట్ బోర్డ్ యాజ్ ప్రొవైడ్ లింక్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ ద క్యాండిడేట్ టు రిజిస్టర్ దేర్ కన్సర్న్స్ ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్సీ 11. అబోవ్ లింక్ విల్ బి ది యాక్టివేట్ ఫ్రమ్ 28. కింద మనకి లింక్ ఇచ్చారు చూడండి. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనం అక్కడ ఎన్టీపీసీనా ఆర్ఆర్సీ 1 అనేది మనం 11 సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్టీపీసీ మీద క్లిక్ చేశాను. మీకు నచ్చినటువంటి బోర్డుని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాండిడేట్ పేరు, రోల్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క స్టేటు, ఇంకా మీ యొక్క ఇష్యూ ఏంటనేది ఇక్కడ అడగటం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా పిన్ చేయాల్సి ఉండేది. నేను ఆర్ఆర్బీ రిజల్ట్స్కి అగ్రి అవుతున్నాను, నాకు నార్మలైజేషన్ మార్క్స్లో ప్రాబ్లం ఉంది, ఫైనల్ క్లిక్ కీలో ప్రాబ్లం ఉంది, మరి లెవెల్ వైజ్ కట్ ఆఫ్ అనేది ప్రాబ్లంగా ఉంది, 20 టైమ్స్ ఇన్క్యూ క్యాండిడేట్స్ని తీయటం ప్రాబ్లం, లేదా హై కట్ ఆఫ్ ఉంది, ఇలా ఏదైనా మీకు ఏదైనా ఉంటే పెట్టవచ్చు. అలాగే కింద అదర్ అని కూడా ఉంది, అక్కడ కూడా మీరు క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి హెడ్లైన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి బాక్స్ అయితే ఇచ్చాడు. బాక్స్లో మీరు 300 అక్షరాలకు తగ్గట్టు టైప్ చేసి కింద కోడ్ని ఎంటర్ చేసేస్తే మీరు సరిపోయేది. ఇంకా అలాగే గ్రూప్ డికి కూడా సంబంధించి అది ఆర్ఆర్సీ 11కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చూపిస్తాను. ఆర్ఆర్సీ 11 మీద క్లిక్ చేసి మీ యొక్క బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ నొక్కేస్తే సేమ్ ఇలాగే ఫోన్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ వచ్చేసింది. నేను సిబిటీ 2కి అగ్రి అవుతున్నాను, టు ఎలిమినేట్ నార్మలైజేషన్ అని వచ్చింది. అలాగే సిబిటీ 2ని క్యాన్సిల్ చేయాలి అని మీరు క్లిక్ చేసి మీ యొక్క ప్రాబ్లం కూడా చెప్పొచ్చు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రేషియో ఇచ్చాడు, అందులో ప్రాబ్లం ఉందా, లేదా నార్మలైజేషన్ మార్క్లో ప్రాబ్లం ఉందా, లేదా కంటిన్యూ విత్ ఎగ్జిస్టింగ్ మెడికల్ స్టాండర్డ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ఒరిజినల్ సిఈఎన్ అని ఇచ్చాడు. మీకు కన్సర్న్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని టిక్ చేసి మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని అక్కడ ఉన్నటువంటి 300 అక్షరాల్లో మీరు టైప్ చేసేసి పెట్టేయండి. ఓకేనా? మీరు చెప్పేటప్పుడు చాలా నీట్గా పెట్టండి, రిక్వెస్ట్ హంబుల్గా పెట్టండి. ఓకేనా? మీ యొక్క ప్రాబ్లం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పెట్టండి. మరి ఇది నా తరపు నుంచి మీకు ఇచ్చేటువంటి సజెషన్స్. ఓకేనా? మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్విజ్లు పాల్గొనండి. ఉంటాను, బాయ్.